మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వాలీబాల్ క్రీడాకారులకు మంగళవారం కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాలపేట గ్రామానికి చెందిన వాలీబాల్ క్రీడాకారులకు ఎంపీటీసీ కంది హేమలత సతీష్ ఆధ్వర్యంలో ఎస్ఐ సామమూర్తి లక్షటిపేట ఎక్సైజ్ ఎస్ఐ రాబర్టులు కిట్లు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కాంతారావు, రామయ్య, సాదిక్, మధు తదితరులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ వల్ల ఎక్కువ లైఫ్లో సక్సెస్ అవుతుంది స్పోర్ట్స్ ఆడటం, ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. వన్స్ మన కాన్సన్ట్రేషన్ ఉండదంటే మనం దేనికైనా సక్సెస్ అవుతాం. కాబట్టి లక్కీలీ మీరు టీం కాబట్టి, టీం అంటే ఏంది, అందరు కలిసి ఆడతారు కదా, అలాంటప్పుడు ఏముంటుంది, ప్రాబ్లమ్స్ ఉన్నా షేర్ చేసుకోవచ్చు. యూనిటీ ఉన్నప్పుడు ఏముంటుంది, అవుట్పుట్ అనేది ఎక్కువ వస్తుంది. సో కాన్సన్ట్రేషన్ అయినా టీం వర్క్ లాంటిది అన్నట్టు, కాన్సన్ట్రేషన్ నీకు ఎక్కువ ఉందనుకో లైఫ్లో ఎక్కువ సక్సెస్ అవుతుంది. ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసుకోగలుగుతాం మనకు కాన్సన్ట్రేషన్ ఉంటే. సో గేమ్స్ ఆడే వాళ్ళకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి దాన్ని ప్రోత్సహించేటువంటి మా ఎంపీసీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదే కంటిన్యూ చేయండి. మా పోలీస్ తరఫున కూడా ఏదైనా అవకాశం ఉంటే మేము కూడా 100% సాయం చేస్తాం. కాకపోతే నాకు తాళ్ళపేటలో ఒకటి గంజాయి బ్యాచ్ ఉన్నదని తెలుస్తున్నది. లక్కీ 2 times నేను ట్రై చేసినా కానీ మిస్ అవుతున్నది. ఆ యూత్ తాగుతున్నారు, సైడ్ పొంటు తాగడము, మేము వచ్చే టైంలో చూసి వాళ్ళు ఉడకడము జరుగుతుంది. అయినా యూత్ పిల్లలు ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మాకు మళ్ళీ వాళ్ళకి ఏంటంటే కష్టం మీద పాపం ఎవరో చుట్టుపక్కల చెప్తున్నారు తప్ప, ఎవరైతే యూత్ మన ఫ్రెండ్సే కదా, చెడిపోయేది ఎవరు, మన ఫ్రెండ్సే కదా. దాంట్లో మన తమ్ముడు ఉండొచ్చు, మన అన్న ఉండొచ్చు, మన ఫాదర్ ఉండొచ్చు, మన కొడుకు ఉండొచ్చు, వయసును బట్టి. అదేనా, మీరు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారు? చాలామంది పేకాడ గేమ్లు ఎవరు ఇస్తారు అంటే కొడుకులే ఇస్తారు. సార్ మా ఫాదర్ బాగా ఆడుతుంది, ఎందుకంటే అతని వల్ల కుటుంబం అంతా ఎఫెక్ట్ అయింది. మేము ఇది కూడా అంతే, లాస్ట్ ఇయర్ కూడా చెప్పాము మేము గంజాయి సీఎం గారు మీటింగ్ అయితే ఫస్ట్ మీటింగే ఇక్కడ కండక్ట్ చేసినాం మేము తాళ్ళపేట. ఆ రోజు కూడా చాలామంది చెప్తాం, చెప్పిన తర్వాత 2 times వచ్చినాం మేము రైడింగ్ మిస్ అయ్యారు. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పండి, అటు మన సైడే ఉంది నా రాజు కూడా.